కొత్త సంవత్సరం ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు జన సైనికులు ముందుకు రావాలని జనసేన పిఎస్సీ సభ్యుడు పంత నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం తిమాపురం ప్రజ్ఞా ఫంక్షన్ హాల్ ఆవరణలో వెలసిన శ్రీ సత్తమతల్లి అమ్మవారిని జనసేన నాయకుడు మరియు మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో జనసేన పిఎస్సీ సభ్యులు పంత నానాజీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ తిమాపురం గ్రామంలో గత 3 సంవత్సరాలుగా పాలక వర్గాన్ని ప్రశ్నించే నాయకులే కరువయ్యారని, గ్రామంలో సమస్యలను లేవనెత్తి ప్రజల వద్దకు తీసుకుని వచ్చేవారు జన సైనికులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల జనసేన అధ్యక్షుడు కరెడ్ల గోవిందు, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి తలాటం దుర్గబాబు, తలాటం బుజ్జి బిలిపే సత్యనారాయణ, బిలిపే శ్రీను, మోటుపల్లి సూరిబాబు, కొల్లంశెట్టి నాగేశ్వరరావు, సుధీర్, జన సైనికురాలు పి రాజేశ్వరి జన సైనికులు పాల్గొన్నారు. అలాగే పాలకులతోటి అనేక రకమైన ఇబ్బందులు పడినటువంటి ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావాలని, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో జన సైనికులు ప్రశ్నిస్తూ ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చక్కటి వాతావరణంలో అందరికీ తీర్థప్రసాదాలు నిర్వహించి వాతావరణం చేసినట్టు మాత్రం వ్యావాసింది. అలాగే తాతాజీ గారు మా జన సైనికులందరికీ కాకినాడ రూరల్ జనసేన ఇన్ఛార్జ్ పంట నానాజీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు పాటు మన మాదరపు తాతాజీ గారి తరఫున తెలియజేసుకుంటూ ఈ యొక్క కొత్త సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాల నుంచి కాపాడాలని తిమ్మాపురం జనసేన మాదరపు తాతాజీ గారు అలాగే జనసేన టీం అందరి తరఫున కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి పంతం నానాజీ గారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందరికీ పంపిణీ తిమ్మాపురం గ్రామ జనసేన తరఫు నుంచి